నమస్తే, వెల్కమ్ టు వీరభోగ వసంత రాయలు దసరా స్పెషల్. అందరికీ దసరా శుభాకాంక్షలు. మీరు ఫస్ట్ లైక్ హౌ యూ ఫెల్ట్ లైక్ నేను అంటే అంటే లైక్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ నా యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ మీ. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యా, అంటే మీరు చెప్పారు లైక్ ఐ రోట్ ఇట్ వెరీ వెరీ డిఫరెంట్ ఐ రోట్ ఇట్ లైక్ దట్ ఓన్లీ ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ రైటింగ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ మేక్ సంథింగ్ దిస్ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్. సో హౌ కాన్ఫిడెంట్ యువర్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్క్రిప్ట్? వాట్స్ యువర్ ఫీలింగ్ బిఫోర్ యాక్టింగ్ అండ్ ఆఫ్టర్ యాక్టింగ్? హావ్ యూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్? నో, ఐ లైక్ ద స్టోరీ వెన్ యూ నరేటెడ్ ఇట్ టు మీ. ఐ రిమెంబర్ హి హడ్ కమ్ టు మీట్ మీ అండ్ ఇట్ వాస్ మీ అండ్ మై మామ్ అండ్ so we narrated and my mom just loved it. Very nice, very nice. And I'm like, chip karo, let me figure this out. No, like, figure him out. No, it's very nice, do it. I'm like, mom, hey. It's a meeting going on. Yeah, so but I liked it. What I really appreciate about you is that, I don't know if you remember, I asked you, why me? Why do you want me in this film? Because, so you know, he gave me a very good answer. He said that, you know, it's a film where these actors become characters, and you know, he's written the scenes in a way that, and I, you know, it's so boring when you meet a director and he says, when you ask them ki why do you want me in the film, and they say, nee madam, aap, no, you look really nice in the film. You know, it's really I mean, I like it when directors say that, you know, it's a very big compliment when a director says that I wrote the film for you, or but it's a really great, yeah, great compliment if I say it's brilliant. But if a director says that, you know, you work for the film, or you know, they would want you for the film, so it's a great feeling. Kani, the first time I heard it, I was kind of confused about how you would execute the whole film, because it's a very complex film with a lot of layers, and it has a lot of depth in it, and all the characters, everyone's like equally important. And then you sent me the script, and then I read the script, and yeah, so then I was completely in love with it. Now this mixed story would jabledu nenu full ga ఎందుకు చెప్పలేదు? హి గాట్ దట్ ఐ ఆస్క్ హిమ్ దెన్. విష్ణు ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఐ యూస్ టు లిజన్ ద స్క్రిప్ట్స్. వి బోత్ యూస్ టు లిజన్ ద స్క్రిప్ట్స్ అండ్ వి యూస్ టు టేక్ అ కాల్. సో హీ హర్డ్ ద స్క్రిప్ట్. హీ హాస్ అ గుడ్ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ కొన్ని కొన్ని సినిమాలు, ప్రతినిధి వన్ ఫిల్మ్ విచ్ ఐ డిడ్, యాక్చువల్లీ ద డైరెక్టర్ నరేటెడ్ టు హిమ్ యాజ్ అ హీరో, బట్ హీ సెడ్ లైక్ దట్ ఫిల్మ్ సూట్స్ యూ బెటర్, యు డు ఇట్. సో దట్స్ జెన్యూయిన్ ఫ్రెండ్షిప్. ఫర్ దిస్ ఫిలం తను హీ హర్డ్ ది స్క్రిప్ట్ అండ్ విష్ణు చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు బేసిక్గా. ఏంటంటే బాగుంటుంది స్క్రిప్ట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు రివర్స్ చేశారు, ఇప్పుడు రివర్స్ చేశారు. సో బాగుంటుంది చేయండి అంటే ఇంకా నువ్వు వచ్చి జస్ట్ క్యారెక్టర్ ఈ జస్ట్ టోల్ మీ మై క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, హౌ ఈజ్ గోన్ లుక్ ఇన్ ద ఫిల్మ్. ఐ సెడ్ ఓకే, ఐ విల్ డు ఇట్ లైక్ యు టెల్ మీ ద డేట్స్ వెన్ ఐ షుడ్ కమ్ అండ్ షూట్. యా, సో ఫర్ మీ ఐ యామ్ ఎ హారబుల్ జడ్జ్ ఆఫ్ స్క్రిప్ట్స్. నాకు ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ స్క్రిప్ట్స్ లైక్ ప్రాబ్లీ యు గెట్ దెమ్ బెటర్ బట్ విత్ మీ ఐ డోంట్ గెట్ దెమ్ లైక్ అండ్ over the years was so long, a lot of directors would come I mean all my generations were like, ఇది చాలా మంచి సబ్జెక్ట్, మొత్తం సబ్జెక్ట్ మీ కూడా, మీరు మేజర్ ఇంపార్టెంట్, అవే యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ దట్ సూపర్ స్టార్, మీరా కేసెస్ ఎక్కుతాయి, ఫిల్మ్ కథ స్టోరీ సునావ్. వి యాక్ట్రెసెస్ బీన్ ట్రిక్, దే ఆల్వేస్ గెట్ ట్రిక్ లైక్ దాట్, యు నో, యు యా యు యు దే జస్ట్ డోంట్ టెల్ యు ద హోల్ స్టోరీ అండ్ దెన్ కీప్ చేంజింగ్ ఇట్. సో ఫర్ మీ ఐ థింక్ ఐ లైక్ టు, I mean, it's my little secret. I like to work with people I get along well with, or I like them, or I like their sensibilities. Yeah, but some people are very good with scripts. He's too good. He's too good, actually. You talent on that, eh? You got it. I don't know. His scripts are working, so. That means he got it. Yeah, that means he's got it, yeah. Yeah, yeah. Ashmi garu, meer cheppali. Enti? How thankful. Thankful, la? He's thinking. Actually, thanks. Actually, he should thank him. Meera na thanks. Because tanu, he didn't, tanu... He got you in the film. No, not that. He had to trim his hair. He couldn't shoot for any other film. Vere cinema cheyalekapoyadu. So, really? Thanks, sir, actually. Like, adi manch peak time. And peak time and a very good time. His career is going up that time. That is the first moment. Like, correct path, I mean correct path. At that time, suddenly he came and he took me to salon and he shaved my head. Actually, the thing is, he is doing other movie. I am doing other movie. And then the other directors didn't kill you. No, he wore wig for that. So, the reason he told me that your dates are not available, so because of you, I shaved. That's why you didn't smile at me. No, no, not like that. Full movie, one, two scenes where I've seen, whenever I met him, I'm like, hi. Yeah.
Who does this man? Will you say hi? No? Hi anta cheppaledu. Abhi enaku I've understood. First time I shaved, and again after that, after 4 months again I shaved my head, and after that again after 3 months I shaved my head. For the film only? For the film only. And in that set part, where we shot in that set part, for 3 days continuously, like my body is full of tattoos and all, so I couldn't sleep. So continuously 72 hours, we shot 72 hours continuously. At a stage. So for that. Shut up. Yes. He should thank me. No one will do like that. 72 hours. Without sleep and without food. Because we are hanging him upside down. Kada asli indra nadagalu manam. ఈ కథ ఎందుకు రాసే అసలు అంటే ముందు వేరే స్టోరీ రాశాను అంటే మన సెటప్లో సెట్ అయ్యేది లైక్ తెలుగు అంటే లైక్ నాట్ రెగ్యులర్ తెలుగు ఇట్స్ మోర్ లైక్ రొమాంటిక్ కామెడీ బట్ ఇట్స్ లైక్ ఇట్స్ యాంటీ గీతాంజలి మేబీ యూ గైస్ వుడ్ హావ్ సీన్ గీతాంజలి సో ఐ రోట్ లైక్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ వే అండ్ ఆల్ సో ఐ వెంట్ టు సమ్ ఐ అప్రోచ్ సమ్ గైస్ అండ్ ఆల్ దే ఆర్ సేయింగ్ ఓకే బట్ ఇట్స్ టేకింగ్ టైమ్ ఐ లిటరలీ ఐ వెంట్ లిటిల్ డిప్రెషన్ ఐ ద ఫక్ ఎవరీబడి ఆర్ సేయింగ్ గైస్ బట్ స్టిల్ movie is not starting. So then I took a travel for almost 6 months. You were traveling? Yeah, I went to Himalayas, all these places and all. So atarvata konjam depression lo kelli baitiki ravalante edo cheyalani bag esko velipoyika. So Himalayas lo unnapudu oka idea vachindi. So raagane parigetundichi writing start chesam. In Himalayas? Yeah. No way. He came back to Hyderabad to write it. He got an idea in Himalayas. Because 9 to 6 he writes here. Yeah. Yeah, obviously we can't write there, na. But why not? You can write there. And if I am there, I can't write. I should travel. If you go to those kind of places, what's the use of like being, say, sitting and see, yeah, it's true. We have to enjoy the nature and all. Ante rasenu. రాసి మనోడి దగ్గరికి వెళ్ళా ఫస్ట్ ఇమీడియట్లీ సెడ్ ఓకే సో ఫర్ దట్ ఇఫ్ యూ వాంట్ దిస్ రోల్ బట్ యాక్చువల్లీ దట్ ద క్యారెక్టర్ డజన్ నీడ్ దిస్ షేవ్స్ అన్నారు సో యూ పిక్ దిస్ అప్ యా ఐ పిక్ దిస్ క్యారెక్టర్ దేర్ వాస్ నో ద సైడ్ ట్రిమ్మింగ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ బిఫోర్ దట్ దేర్ వర్ నో సైడ్ ట్రిమ్మింగ్స్ అన్నారు సో బికాజ్ ఇఫ్ యూ వాంట్ దిస్ క్యారెక్టర్ యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ సీన్ ద పోస్టర్స్ ట్రైలర్ వాట్ టీజర్ ట్రైలర్ అండ్ ఆల్ సో పీపుల్ ఆర్ మేబీ లిటిల్ I don't know. నా ఒపీనియన్ ఏంటంటే మై ఇంటెన్షన్ ఇస్ ఐ వాంట్ టు కన్ఫ్యూజ్ దమ్ లిటిల్ బిట్ సో ఐ వాంట్ అంటే ఐ వాంట్ టు గివ్ దట్ క్యూరియాసిటీ ఐ వాంట్ టు మేక్ దమ్ క్యూరియస్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆఫ్టర్ లైక్ అంటే యూ యాక్టెడ్ ఇన్ ఇట్ యు డిడ్ ఇన్ ఇట్ మేబీ ఐ డోంట్ నో యూ ఎక్స్పెక్టెడ్ దీస్ కైండ్ ఆఫ్ లుక్స్ ఆర్ యూ లైక్ పోస్టర్స్ ఆర్ వాట్ టీజర్స్ ఐ డోంట్ నో బట్ లైక్ వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్స్ ఆర్ ట్రైలర్స్ ఆర్ వాట్ ఎవర్ టీజర్ చాలా పోస్టర్స్ నుంచి ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ అంటే బేసిక్గా ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ ఫస్ట్ టైటిల్ బేసిక్గా ఏంటంటే వీరభోగ వసంత అని ఇదేం టైటిల్ అనే ఫీలింగ్ చాలామందికి వచ్చింది సో అది బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను అండ్ ద పోస్టర్స్ వర్క్డ్ అవుట్ ఫస్ట్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ పోస్టర్ హ్యాడ్ అ డిఫరెంట్ స్టైల్ సో ఆ ప్రతిది ఏంటంటే ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ కానీ అందరికీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ ద టీజర్ వాజ్ ద ఐసింగ్ ఆన్ ద కేక్ క్యూరియాసిటీ ఉంచింది అలాగే విత్ ద థియేటర్కి ట్రైలర్ ఇంకొంచెం ఓపెన్ అవుతుంది కాబట్టి సో టీజర్ వరకు అయితే ద క్యూరియాసిటీ వాజ్ లైక్ టు నెక్స్ట్ లెవెల్ ట్రైలర్లో దానికి ఇంకో రకంగా ఉంది సో ఎవ్రీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతూ వచ్చింది సినిమా మీద వెన్ ఐ సా ద పోస్టర్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ నన్ ఆఫ్ అస్ లుక్ లైక్ ద వే వి ఆల్వేస్ లుక్ సో ఇట్ ఇస్ అ టోటల్ చేంజ్ సాంగ్ తర్వాత నాకు ఐ వాస్ లైక్ ఇట్స్ ద ఫిల్మ్ ఇస్ అ థ్రిల్లర్ అండ్ ద సాంగ్ వాస్ ఫర్ మీ ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్ ఇట్స్ వెరీ ఆనెస్ట్ ద ఇంగ్లీష్ సాంగ్ దట్ యు హావ్ ఇట్స్ వెరీ ఆనెస్ట్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ ఆనెస్ట్ ఒక డిఫరెంట్ స్టైల్ ఒక కెమెరా యాంగిల్ కెమెరా వర్క్ యూ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ కనెక్ట్స్ మీ టు ద ఫిల్మ్ బట్ ఐ వాజ్ లిటిల్ వరీడ్ అబౌట్ వాట్ పీపుల్ విల్ సీ ఇట్ యాజ్ ఐ మీన్ బికాజ్ ఇట్స్ ద ఫిల్మ్ ఇస్ నెసెస్ ఇట్స్ వెరీ ఫాస్ట్ థ్రిల్లర్ బట్ దెన్ వెన్ ఐ సా ద ట్రైలర్ యూ షోడ్ ఇట్ టు మీ ఇన్ ద మార్నింగ్ దెన్ ఐ ఫీల్ ఇట్ కైండ్ ఆఫ్ కంప్లీటెడ్ ద హోల్ జర్నీ దట్ యూ వాంటెడ్ పీపుల్ టు గో త్రూ వాట్స్ యువర్ ఫీలింగ్ తెలుగు ఆడియన్స్కి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఖచ్చితంగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అది మీ ఇంటెన్షన్ కాబట్టి అక్కడ డెఫినెట్గా వర్కౌట్ అయిపోతుంది ప్లస్ నాన్ లీనియర్లో ఇలా వెళ్తున్నాం కాబట్టి అదే నాకు తెలిసి ఫిల్మ్ అంతా కూడా విన్నప్పుడు ఎలా కిక్ వచ్చిందో మాకు అలాగే ఆడియన్స్ కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుందని సో ఇప్పుడు మీరందరూ రెగ్యులర్ అంటే యూ గైస్ సార్ అందరు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారు హీరో హీరోయిన్ డ్యాన్స్ రొమాంటిక్ సీన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ సో ఇప్పుడు నేను ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ గా ఏమీ లేదు నథింగ్ మీకు యు డోంట్ హావ్ ఎనీ సాంగ్ నాట్ ఈవెన్ యు డోంట్ హావ్ సీన్స్ ఆర్ రొమాంటిక్ సీన్స్ ఐ డోంట్ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ నోబడీ హాడ్ హి ఆల్సో డజంట్ హావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్ దిస్ గై ఆల్సో డజంట్ హావ్ ఎనీ అంటే ఎందుకు మీరు ఎవరు అడగలేరు నన్ను ఎవడో అడుగుతారనుకున్నా
You can't make him do anything that he doesn't want to do. He say, yeah, ante, yeah, yes, maybe, maybe, maybe. Ante, okasai, try, chayandi. Try chayandi. Ante. And you try it. Work or Andy, it's perfect. You want to see the monitor? See it. I'm like, okay, man, must be okay, right? You cinema the cinema, sir. So, you choose the cinema. You choose the like 2 hours, like almost. You choose like this, like kick-ass. And I can't pinpoint one particular episode or one particular scene, basically. Overall, the run of the film, cinema, the drive of the film, and there are multi stories happening, and you don't get disconnected from the film. So, interest and engage out there, and it was very clearly narrated. So, Danwal and overall as a film, it has a high. It is not one particular episode or one particular scene. It's a totality of a film is high. That's what I basically. Like, and the chinna, my dear chinna issue enda podu. She's crying. And too much. Yeah, I tell you, Del. You only tell. I don't like. No. Yeah, you say what you think. And she's nonstoply crying. So, still I'm waiting for. And wait just now. If you cut your down, only cut it. If you ever send the add on in which I am cut the kid down. But she's keep on crying. So, time waste of the name. Yes, and sir, cut. I said, immediately she stopped crying and that, like almost tears are there in her eyes. She came back to me. How can you cut in between? I'm like, I was crying. You cut it like that. And he didn't say cut. And I said, cut. I am like, so that's fun. That's really, and like, I also liked very soon. Sara also said, like, after watching this, this is the first time I'm seeing Shriya this emotionally. Basically, she's done love scenes and all that you've done a lot. Yeah. But this is something like, it's a character driven. The emotion and the scene also. Because like I saw the whole edited version. So I know the sequence, what happened before and after that, how emotional it is. So it worked well. So, meek baga ante, baga nachina moments ante me life lo, like maybe total journey lo, whatever total lifetime lo bagante oka dashara ki dashara na best dashara, maybe best deepavali, best dashara, what's your best dashara? I love Holi. Naaku Holi chala ishtam undi. Diwali kuda every year lo oka my memory that I love is you get up in the morning oka the very dheemi the smell of ghee. Because mama is making these gujiyas and then all the mithais are made at home, prayers at home. And the last aarti happens and everyone's dying to eat that, those sweets. Sweets but diptara? Yeah, everyone's like, you know, my mom is going like this. And me and my brother, and I was like, and my mom is like, pray for everything good. I'm like, yeah, praying. And the moment it's over, yeah. Mixer? Dashara, Deepavali, which one is favorite? Diwali kendante maaku mem friends andaru we have Diwali bash, so and like meer sir maamle malli pedda prachakam em undadu. So ipudu meer nannu question konni question adagandi endukani adagalekapothunna cameraman gurinchi maadu cheppu ante like ante practical ga ante they both are good actually. Naveen little ante is like little perfectionist ante manadu frame andanga undali lighting chala baagundali. So Naveen ante more naaku more ekku shots teyalante ippudu basically ante different kind of ante some kind of makers endante quality shots teyidan anukuntaru some kind of content some kind of tilting will take more content we can edit in ante mana ekku edit cheskochu but like both are good in their own perspective what own respective works one is good with his perfection and one is good with what director wants. So yeah, both are good. How did you create these characters? Like, I don't know if you remember film shooting at that point of time also I was asking you. When I wrote the script it was not there and these characters and these whatever. These hands and nothing was there. Nothing is there. But like ante nen I want to do something ante edo variety cheyali. Okay, each character ki oka specific ivvali. This character me character ki vachesariki ante like I am not seeing any showing any ante me personal life chupichatledu. So on that too, a police officer akante lady police officer oka crime branch lo undi akante oka 100 mandi madhya abbayil madhya oka ammai ante character prakaram basically advantage iskonevallu untaru. So tough undali
ఆ క్యారెక్టర్ అనేది అంతమంది మధ్య సర్వైవ్ అండి. షీ హాస్ టు సర్వైవ్ ఇన్ దోస్ సర్వైవల్ ఇన్స్టెన్స్. దట్స్ వాట్ యు ఎక్స్ప్లెయిన్ టు మీ దట్ టైం. సో ఆబ్వియస్లీ షీ హాస్ టు బీ లైక్ ఎ మెన్. సో అలానే కట్ చేసుకుంది. షీ కట్ లైక్ దట్. షీ స్మోకింగ్. సో షీ ఇస్ కేర్లెస్. షీ హావ్ దట్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఉండేది. షీల్ క్యారీ దట్ ఆఫ్. సో అందుకే అటైర్ కానీ లైక్ సో సూట్లు అండ్ ఆల్ షీ నెవర్ వోర్ లైక్ అంటే లైక్ వెరీ రెగ్యులర్ సార్ట్ ఆఫ్ ఉమెన్. సార్ ఇప్పుడు మీది సేమ్ సేమ్ జాబ్ ఆల్మోస్ట్ లైక్ క్రైమ్ బ్రాంచ్ సేమ్. సో me and like I have to show him as more tougher than you. Tougher than me? Yeah, and like I should be more tougher than him because no, I survived in a man's world. You are already tougher and all. I have to make him more tougher means and inka tough cheyalante naaku edo ot ivvali athanki ante like a personality ki enti inta ante this guy will do job. సో ఇప్పుడేంటి అంత అంత ఇవ్వాలి బ్యాక్ స్టోరీ ఇవ్వాలంటే నేను మామూలుగా ఒక 10 సీన్లు వేయాలి మళ్ళీ. సో ఆ మిషన్కి వెళ్ళాడు అక్కడ అది పీకేడు ఇక్కడ ఇది వచ్చాడు ఇది చేసాడు ఇది అంతే ఇవ్వాలి. ఐ హావ్ టు గివ్ ఆల్ దోస్ బ్యాక్ స్టోరీ. సో ఇఫ్ ఐ గివ్ టఫ్ ఐ వాంట్ టు మేక్ హిమ్ టఫ్. సో దిస్ ఇస్ టఫ్. Like he's gone through some major operations and all enna ini ippudu and it's interesting that you haven't explained this in the film so it's kind of a mystery people can imagine the yeah ippudu so a tough maybe you just slipped the thing is enante even though he's injured he's doing his duty for the country. That's the main thing. So generally if somebody injures they'll take rest or they'll go to whatever. This guy still comes and do. So that much tougher. I was very impressed by him because mottham film lo every time I was shooting very quiet very composed I'd be like what are you thinking? No just are you in a character? No just so very like focused. No. Very focused. No, not focused. He'll go off character very easily. He'll come into the character very easily. Easy help, but easy help. Yeah, I'll do that. No, only, only when I'm sitting in front of the camera, I'll be like that. Otherwise, I'll just go upstairs. I'll be talking with someone. So, this character question. Then, మనోడికి వచ్చేసరికి లైక్ సో అంటే లైక్ ది క్యారెక్టర్ యాక్చువల్గా ఇమేజ్ అంటే బిగ్గర్ హీరో ఐ నీడ్ ఎ బిగ్గర్ హీరో యాక్చువల్లీ దట్స్ లైక్ ఫస్ట్ ప్లాన్ ఇస్ అండ్ ఐ రోడ్ ద స్క్రిప్ట్ ఐ నీడ్ సమ్ బిగ్గర్ హీరో అంటే మేబీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కావాలి. సో దెన్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ వాట్ హెయిర్ స్టైల్స్ అంటే హెయిర్ స్టైల్ చేయనవసరం లేదు ఏం చేయనవసరం లేదు. ఈజీగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక పెద్ద హీరో వచ్చి చెప్తే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇలాంటి పర్సన్ వచ్చి అంటే లైక్ రిలేటివ్లీ న్యూ అంటే వస్తే చెప్పాలి అంటే వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్ వినాలంటే ఏదో డిఫరెంట్ ఉండాలి. రెగ్యులర్ ఉన్న అనుకో అరే ఈ ఎంత పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నాను అంటారు. To me it's more interesting, you know, like I it's fresh, it's like I it's actually easier for me to imagine him. No, I have to ask sir. I don't know sir kante meek best friend విష్ణు గారు కాబట్టి. సో మీరు చూడలేదు అంటే సినిమా చూడలేదు మేబీ ఒక మీరు రెండు రోజులు కలిసి వేసారు అనుకుంటే అంతే కదా సార్ రెండు రోజులు కలిసి వేసారు. సో మీరు అంతవరకు అది చూడలేదు అండ్ జస్ట్ గెటప్ చూసారు నాకు తెలియదు మీరు గెటప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటప్ మీద ఒపీనియన్ ఏంటి మీది? క్యారెక్టర్కి సూట్ అయ్యింది బేసిక్గా ఏంటంటే సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాడు. ఎందుకంటే బయట చాలామంది నవ్వారు ఏంట్రా ఇలాంటి వేసుకొని కాదండ్రా లొకేషన్లో చూసినప్పుడు నేను కూడా ఇదేంటి ఎలా ఉన్నాడు అనుకున్నాను కానీ అదే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంకో రకంగా ఉంది. బేసిక్గా అక్కడ విష్ణు కంటే ఏంటంటే ఆ క్యారెక్టర్ కనపడాలి. సో దానికి ఖచ్చితంగా హెల్ప్ అయింది అది అంటే ఆ గెటప్ వల్ల ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఫస్ట్ చూసినప్పుడు అంటున్నాను ఆఫ్ స్క్రీన్ ఫస్ట్ చూసినప్పుడు కంగారు రాదేంటి ఇలా చేస్తే ఏంటన్నాను. సో బేసిక్ ఆఫ్ స్క్రీన్ బేసిక్గా అసలు చెప్పడం కూడా చెప్పలేదు. వెళ్ళిపోయి సెలూన్ నుంచి ఫోటో పెట్టాడు ఇదేంటి ఎలా ఉన్నాడు ఇది ఎందుకు చేసావంటే లేదు ఇంకా చేద్దాం బట్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ స్క్రీన్ మీద హ్యాపీ. Yeah, I felt he was very relatable on the first day I met him on the shoot. And I feel it was relatable and then it's believable. If you'd used someone who had a really strong image already and the image break and you'd have to, you know, it's a more of a hard work. I think it was brilliant that you have him. Kadindra, me andaram unna Sudhir character enti? Sudhir character anedi ante is actually cheppalante is the backbone for the whole story actually. అంటే మొత్తం స్టోరీ అంటే లైక్ మల్టిపుల్ స్టోరీస్ వెళ్తుంటే మొత్తం కనెక్ట్ చేసేది అతనే. సో మీది ఒక స్టోరీ వెళ్తుండేది లైక్ మేబీ మన అంటే వాటెవర్ ఇంకా సమ్ అదర్ స్టోరీస్ ఏది వెళ్తుంటుంది ఈజ్ ద కామన్ పాయింట్ యాక్చువల్లీ ఈజ్ ద వన్ విల్ కనెక్ట్ ద హోల్ స్టోరీస్ ఈజ్ డూయింగ్ ఏ పోలీస్ జాబ్ పోలీస్ గై అంటే ఆర్ఆర్ త్రీ ఆఫ్ యువర్ బట్ డిఫరెంట్ యువర్ ఇన్ క్రైమ్ బ్రాంచ్ యువర్ ఆల్సో ఇన్ టు క్రైమ్ బట్ దట్ గైజ్ అంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ పోలీస్. మ్యూజిక్ గురించి మ్యూజిక్ మార్క్ అంటే మీకు తెలిసి ఉంటారు ఐ డోంట్ నో మేబీ యూ డోంట్ నో హీడెడ్ వన్ ఫిల్మ్ కొల్ల అంటే కాజల్ అగర్వాల్ అందరూ చేశారు మల్టీ స్టార్ సో దానికి చేశాడు. సో మీకు తెలుసు కదా సార్ ఈజ్ అ గుడ్ గై. హౌ డిడ్ యు గెట్ హిమ్ ఆన్ బోర్డ్ అండ్ వై హిమ్? వై హిమ్ మీన్స్ నో వి వాంట్ ద సౌండింగ్ అంటే నాట్ ద రెగ్యులర్ సౌండింగ్ ఉండకూడదు అని చెప్పి యూ వాంటెడ్ సంథింగ్ లైక్
వెరీ ఫ్రెష్ కైండ్ ఆఫ్ సౌండింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్. సో రెగ్యులర్ సౌండింగ్ ఉంటే ఏంటంటే ఇట్ అగైన్ లుక్ లైక్ మోర్ ఆఫ్ అ రొటీన్ ప్యాలెట్ ఫిల్మ్. సో సమ్మన్ హూ హ్యాస్ లైక్ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ మ్యూజిక్. You were an engineer before, no? Yeah. No, engineer means I did my B.Tech. Job ఎప్పుడు చేయలేదు. So you finished college? Yeah. Where? Khammam. There is a town called Khammam. And then how did you, why did you want to become a director? And it's simple. రెండు మొక్కలే ఉంటాయి. There are two words. First, I want to become a cricketer. So, I never wanted to become a regular guy. So, అది due to some family issues and I didn't happen. For family issues. And I, like that time it's like there are no these IPLs ilanti levu. Just if you have to play international cricket only. So I coaching lu and I, like we have to go coaching and all the parents will say no go do B.Tech nar enduku go all cricket emo 11 mandi 11 people will play na obviously B.Tech ante cinema we don't go to colleges in B.Tech. We'll go to either bars or movies. I like the movie theater rather than bar. So I've been there in I keep on going to theaters. Elta unna. But did you study filmmaking or work no, with nothing, anyone? No, nothing. I worked with... He worked for one of our films. He acted as the hero. Oh. And so, appat lo okadu undevadu. Then I came and narrated the story. So I don't know. What's your qualification? Qualification ante. So I was learning Kathak from Guru Shobhana Narayan. And I wanted to be a dancer on stage and I wanted to learn about Indian history and stuff. So I was in LSR. Tarvata oka chinna music video. At that point of time, no music videos were really big. So they were making something. Shooting was in Banaras. My teacher told them about me and so they called me and I went for an audition. So it was about a girl who's dancing in Banaras on the ghats. Yeah. And then my first director, Raj and Vikram, they saw the music video and they called me to Hyderabad. Ishtam. That's how it happened. And then one thing led to another. I mean, I don't have a background of acting, but then I did a lot of workshops in Bombay and... Basically, dancer la bhai act chestar, basically. Yeah, it helps a lot. Endukante kathak, literal meaning is katha kehna, telling a story. So it's, the stories we tell are very similar to... And I used to do a lot of modern dance. Sir. I joined college in B.Tech, biotechnology. MBA? MBA, we had a pharma company. So then my dad wanted me to study biotechnology. Exactly before writing my GREs, my dad used to be a stage artist in college. So it was his dream. He asked me long back when I was 17 years, he asked me to act in the film. Then I did my filmmaking in LA. How was that? That's exciting, basically. But it's like whatever you learn there, it's just, you just learn it theoretically. But on location, it's a different game. So this is more exciting than that. Neer, what's up? Idi nadi pedda thada ayyadu. Adu cricketer. Cricketer ah? Meeru kuda? Till under 19 I went. I came to know that it won't work out. Again, you went to Bal. IPL unte appudu IPL kuda play antaru. Appudu IPL unte ee paatiki. Appudu Ranjis kuda enta levu asla. Enta effect. Ranjil kuda appudu enta levu. Appudu baa takku undi opportunities. Adi only Hyderabad vachadali. అది హైదరాబాద్ రావాలంటే ఒక సింగిల్ స్టేట్ కదా అప్పుడు ఆంధ్రాకి అసోసియేషన్ ఉండేది కానీ హైదరాబాద్ బాగా స్ట్రాంగ్ ఏదో చేయాలి సరే ఇలాగే డైరెక్టర్ అవుదామని వచ్చా డైరెక్టర్ అవుదామని వచ్చా జాయిన్ అవుదాం అనుకున్నాను ఎవరి దగ్గర ఉన్న అది వర్కౌట్ అవ్వలేదు ఇంకా కంప్లీట్ వెళ్ళిపోదాం డైరెక్షన్ దాంట్లోకి వెళ్ళిపోదాం అన్న మూమెంట్లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేశా ఎవరితో ఫస్ట్ ఫిల్మ్ అదే కాంబినేషన్ వాట్ వర్ యు దేర్ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ యు దేర్ యు ఆల్ గైస్ విల్ కమ్ టు మై రిసెప్షన్ నైట్ సీక్వెన్స్ ఓ డామన్ ఓ యా అప్పుడు ఎగిరి గంతేస్తారండి ఇప్పుడు యు విల్ జంప్ ఇన్ జాయ వాట్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మేడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ఫిల్మ్ we have some dialogues at least face to face here nothing is there in combination only phone conversation so once again andarki dasara shubhakankshalu ee dasara andarki manchi health whatever inka emanna manchi emunte ivvalani korukuntu selavu teeskuntu